మేము వీధుల్లోనికి రావటానికి కనీసం ఒక లేదన్నా ఒక సంవత్సరం పడుతుంది అనుకుంటున్నాం. కానీ ఆ పని లేకుండా మాకు మూడు నాలుగు నెలల్లోనే రోడ్ల మీదకి తెచ్చే పరిస్థితి వచ్చారు. ఇట్ ఇస్ హైలీ రిడిక్యులస్. అసలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో సుమారు 70-80 హత్యలు, ఆత్మహత్యలు, రేప్స్ ఇవన్నీ జరిగాయి. వీటన్నిటి మీద నిత్యం ప్రెస్ గగ్గోలు పెడుతుంది. వీటిల్ని జరగకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని అందులో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ వైఎస్ఆర్సీపీ కన్సర్న్. ఇది వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఒక ఫియర్ షాడో క్రియేట్ చేయాలని. క్రియేట్ చేసి వాళ్ళ దెబ్బ మీద దెబ్బ కొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భయపడే పరిస్థితి కాదు, ఇది తిరిగి లేచి నిలబడే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిల్ని మేము వ్యతిరేకిస్తాం, వీటిల్ని మేము పోరాడతాం, వీటిల్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ ఇక్కడ పోలీస్ స్టేషన్కి పసుపు రంగు చేస్తా ఉన్నారు మినిస్ట్రీగా. మంచిదే, పసుపు రంగు మీరు విధిగా విధులు మార్చుకోకపోతే, మీ ఆలోచనలు ఈ విధంగానే వెళ్తే ఖచ్చితంగా అన్ని పోలీస్ స్టేషన్లకి పసుపు రంగులు పడతాయి. ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక క్రెడెన్షియల్ దక్కుంది, అదేమిటంటే అన్నిటికి పసుపు రంగు వేయించినాడరా అన్నటువంటిది మాత్రం వస్తుంది ఆయనకి. అది ఆయన ఘనత అనుకుంటే విడిచిపెట్టేమనండి, లేదు అనుకుంటే వీటన్నిటిని ఆపుచేయమనండి. ఏదో ఒకటి చేయాలి కదా, ఏదీ లేకుండా ఎలాగుంటాం. నేను అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇది ఇవాళ ఎస్పీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా మీ అధీనంలో లేదు, మీ అధీనంలో లేదు. మేము ఈరోజు మీకు కలవాలనుకుంటున్నాం, ఎస్పీ గారిని కలవాలనుకుంటున్నాం, కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాం, కలిసి వీటన్నిటి మీద ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటున్నాం. వాళ్ళు భయపడుతున్నారు ఎందుకో మమ్మల్ని చూసి. రిప్రజెంటేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా. మీరు మాకేం చేశారని మళ్ళీ మేము అడుగుతాం. అందుకే కలెక్టర్, ఎస్పీ బోత్ ఆర్ దర్ ఫీలింగ్ అబౌట్ అస్. మేము అడుగుతున్నాం అపాయింట్మెంట్ అడుగుతున్నాం, మీరు మాకు ఇవ్వండి అని. నో, ఇదేంటండి ఇది, నా తెలియ అడుగుతున్నాను. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎస్పీలు వీళ్ళు ఏం చేయాలండి? ఖచ్చితంగా రండి సార్, మీరు పలానప్పుడు రండి, మేము ఉంటాం, మేము వింటాం, మీ సమస్యల్ని తెలుసుకుంటాం, తెలుసుకొని మేము పరిష్కరిస్తాం. నాకు మాట చెప్పమనండి, నువ్వు పరిష్కరిస్తావు లేదో తర్వాత విషయం.